కిమ్ జంగ్ ఉన్, ఇతడి పేరు వింటే అమెరికా సైతం వణికిపోతుంది. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాల గురించి తెలిస్తే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కేవలం కిమ్ మాత్రమే కాదు, అతడి కుటుంబం మొత్తం అంతే. వారికి ఎవరైనా ఎదురైతే సొంత వాళ్ళను కూడా చంపేయడం వారి ఆనవాయితీ. అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు, ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ దేశంలో ఇప్పటికీ సుమారు 100 ఏళ్ల వెనుకబడే ఉందంటే ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ ఉండదు, కేవలం 3 అంటే 3 టీవీ ఛానళ్ళు. ఫోన్లు ఉపయోగించకూడదు, అక్కడి పేదల ఫోటోలు తీయకూడదు. ఇలా ఒకటేమిటి, ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే ఆ దేశంలో మాత్రం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఇన్నాళ్ళు ఆ దేశాన్ని పీడించిన కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే సమాచారం తెలియగానే ఇప్పుడు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా అతని పీడ వదులుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలా ఎందుకు కోరుకుంటున్నారో తెలియాలంటే ఈ కఠోర వాస్తవాలను తెలుసుకోవాల్సిందే. ఉత్తర కొరియాలోకి అడుగుపెట్టగానే తప్పకుండా కొత్త గ్రహానికి వెళ్ళామా అనిపిస్తుంది. అక్కడి ప్రజలను చూస్తే తప్పకుండా జాలి కలుగుతుంది. అక్కడ నిబంధనల గురించి తెలిస్తే అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను అక్కడి ప్రజలు దేవుడు అనుకుంటారు. కాదు కాదు, అలా ఒప్పుకొని తీరాలి, లేకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. 6 రోజులు వరుసగా పనిచేయాలంటేనే మనకు విసుగు వస్తుంది, కానీ ఆ దేశంలో వారంలో 7 రోజులు పనిచేయాల్సిందే. బయటకు మాత్రం వారంలో 6 రోజులనే చెప్తూ ఉంటారు, కానీ సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు. ఆ రోజు కూడా ప్రజలు వాలంటీర్గా పనిచేయాలి, అంటే అక్కడ 7 రోజులు పనిచేయాల్సిందే. కిమ్ తనను తాను దైవంగా భావిస్తుంటాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని విడుదల చేశాడు. అందులో తాను 2 ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంతేకాదు, అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందట. దైవం పుట్టించిన కారణజన్ముడినని కిమ్ భావిస్తుంటాడు. అక్కడ సంవత్సరం వేరు, మన సంవత్సరం వేరు. ఉత్తర కొరియాలో ఈ ఏడాది 2020 కాదు, అక్కడ ప్రస్తుతం 107వ సంవత్సరం నడుస్తుంది. అదేంటి కొత్తగా అనుకుంటున్నారా? ముందే చెప్పాం కదా, అది ప్రపంచం నుంచి వేరు చేయబడిన దేశమని. అక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ దేశంలో మన క్యాలెండర్ను అస్సలు ఫాలో కారు. కిమ్ టూ సంగ్ పుట్టినరోజు నుంచే అక్కడ క్యాలెండర్ను లెక్కిస్తారు. ఆ రోజే వారికి న్యూ ఇయర్ కూడా. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. జపానీయుల కంటే 30 నిమిషాల ముందుకు సమయాన్ని మార్చుకున్నారు. పోర్న్ సినిమాలు చూస్తే మరణమే. దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు, కానీ ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆ దేశంలో ఎవరైనా పోర్ను చూస్తారనే అనుమానం కలిగినా చాలు, చంపేస్తారు. అంతేకాదు, ఎవరు బైబిల్ చదవకూడదు, ఎవరి వద్దనైనా అది కనిపిస్తే చావే. ఆ దేశంలోని ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది, అదెప్పుడు ఆన్లోనే ఉండాలి, ఆపితే శిక్ష తప్పదు. పేదల ఫోటోలు తీయకూడదు. ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యాటకులు అక్కడ వెళ్ళినప్పుడు పేదల ఫోటోలు తీయకూడదు. అందుకే ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఉత్తర కొరియాలో 8 జూలై డిసెంబర్ 17వ తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. కనీసం పుట్టినరోజులు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కిమ్ తాత కిమ్ టూ సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగులు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ పూర్వీకులు కిమ్ జంగ్ వన్, కిమ్ జంగ్ టూల చరిత్రను బోధిస్తారు. 3 అంటే 3 టీవీ ఛానళ్ళు. ఇంటర్నెట్ ఉండదు. మన దేశంలో దూరదర్శన్కు ఉన్నన్ని ఛానళ్లు కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారమవుతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం VIPలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నేరం చేస్తే 3 తరాలకు జైలు శిక్ష. ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయాలంటేనే వణికిపోతుంటారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే అతడి తర్వాత 2 తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితమంతా జైల్లోనే గడపాలన్నమాట. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బందీలుగా ఉన్నారు. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు. ఏకంగా నకిలీ నగరాన్ని నిర్మించేశాడు.
శత్రుదేశమైన దక్షిణ కొరియాకు ఎరవేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించరు. రాత్రి వేళల్లో మాత్రం ఇళ్లలో లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా తెలివి తక్కువదేం కాదు. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించి అప్రమత్తంగా ఉంటుంది. కిమ్ మరణం తర్వాత దురాక్రమణకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. శారీరక అవసరాల కోసం మహిళలతో ప్లెజర్ స్క్వాడ్ అనేటువంటి ఒక స్క్వాడ్ను ఏర్పాటు చేసుకున్నాడు. 2000 మంది మహిళలతో ఈ స్క్వాడ్ ఉంటుంది. వాళ్ళు కిమ్తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. వీరిలో కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు సైతం కిమ్కు సేవలు అందించే సైన్యం 6 కోరికలు తీర్చాలి. ఎన్నికలు ఉంటాయి, కానీ ఉత్తర కొరియాలో కూడా 5 ఏళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. అది ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ప్రజలకు అతడు నచ్చనట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు. కిమ్ ఆగడాలని తెలిపే మరికొన్ని మచ్చుతునకలు. కిమ్ జాన్ ఉన్ తన మామయ్యను దుస్తులు విప్పి ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోనులో వేసి చంపేశాడు. ఈ దేశంలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. ఇక్కడ ఇల్లు అన్నీ బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వీకులు నాయకుల ఫోటోలు ఉండాలి. మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్నే పాటించాలి.